Namaskar. Welcome to Stree Swaram and hi Janaswaram friends and brothers and sisters. Today's topic. Before going to topic, as usual, మనం కొంచెం ప్రత్యేక హోదా. Sorry, ఎందుకంటే ఈరోజు బ్యాచ్ పెట్టుకుంది, నా జాకెట్ నాట్ సూటబుల్ టు పుష్ ద పిన్. సో మనం ప్రత్యేక హోదా గురించి మాట్లాడుకుంటాం, ఎందుకంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మన ఆంధ్రప్రదేశ్కి, ఎస్పెషల్లీ ఊపిరి లాంటిది. వి నీడ్ ఆక్సిజన్ టు సర్వైవ్. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జాబ్లు ఉన్నాయి, లేకపోతే వీఆర్ ఓకే అనుకునే వాళ్ళందరికీ ఫ్యూచర్, నెక్స్ట్ జనరేషన్ పరిస్థితి ఏంటి? వాళ్ళు, మీ పిల్లలు ఒకసారి ఆలోచించండి, వాళ్ళ భావితరాలకి వాళ్ళకి ఎలాంటి భవిష్యత్తును అందించాలి అనుకుంటున్నారు అనేది డెఫినెట్గా తల్లిదండ్రులు ఇప్పటి నుంచి ఆలోచిస్తే కనుక మనకి ప్రత్యేక హోదా అనేది రావడం అనేది సాధ్యం కాదు. సో డెఫినెట్గా ఇంతకు ముందు నేను ఒక గ్రూప్ ఉంది, దాంట్లో జాయిన్ అవ్వండి అని చెప్పాను. అండ్ థింగ్ ఏంటంటే, ప్రతి ఒక్కరికి నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఆ గ్రూప్లో జాయిన్ అయ్యేటప్పుడే వన్ కండిషన్ అనుకోండి, రిక్వెస్ట్ అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు ఆ గ్రూప్స్లో ఎస్పెషల్లీ మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేసినా కానీ, ఎందుకంటే ఇది పార్టీలకి రాజకీయాలకి అతీతంగా ఏర్పడిన గ్రూప్ కాబట్టి ఇది నా బాధ్యత చెప్పడం. యాజ్ ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ టోల్ గేట్ నౌ, ఏంటంటే మనం ఏ రాష్ట్రానికి వెళ్ళాలనుకున్నాం, ఒక ఊరికి వెళ్ళాలి అంటే హైవేకి ఎక్కేయాలి. మనది భాష ఏదైనా, మన రాష్ట్రం ఏదైనా, మన జిల్లా ఏదైనా, మన ఊరు ఏదైనా కానీ, మన ఆచారం ఏదైనా, మన మతం ఏదైనా, మన కులం ఏదైనా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ముంబై వెళ్ళాలి అంటే ముంబై హైవే ఎక్కితేనే మనం ఆ గమ్యాన్ని చేరుకోగలం డెఫినెట్గా. సో అందరూ ఒక తాటి మీద వస్తేనే మనకి ప్రత్యేక హోదా అనేది సాధ్యం అవుతుంది అనేది ప్రతి ఒక్కరు గుర్తించాలి. అండ్ యాజ్ వెల్ ఆ గ్రూప్లోకి వచ్చిన తర్వాత దయచేసి కాంట్రవర్షియల్ టాపిక్స్ కానీ అగ్రెసివ్గా మాట్లాడతాం. మీరు మీ ఒపీనియన్స్ షేర్ చేసుకోవచ్చు, కానీ ఆ ఒపీనియన్స్ షేర్ చేసుకునేటప్పుడు ట్రై టు బీ హంబుల్ ఇన్ దోస్ గ్రూప్స్. ఇది నేను ఏ ఒక్కళ్ళనే ఉద్దేశించి చెప్పట్లేదు, ప్రతి ఒక్కళ్ళు ఆ గ్రూప్లోకి వచ్చేటప్పుడే మీరు మెంటల్గా ప్రిపేర్ అయ్యి రమ్మని హంబుల్ రిక్వెస్ట్ చేస్తున్నాను అంతే. సో వచ్చేటప్పుడే మీ నాయకుల్ని, మీ లీడర్స్ని అందరినీ పక్కన పెట్టి, ఎందుకంటే ఇది ప్రజల్లోంచి రావాల్సిన ఉద్యమం. ఎందుకంటే ఇప్పుడు వరకు చూసాం రకరకాల నాయకులు ఏ రకంగా అయితే రాజకీయ పరంగా మనకి ఈ ప్రత్యేక హోదా అనేది సాధ్యం కాదు అన్నప్పుడు డెఫినెట్గా ప్రజల్లోంచి రావాలి అనే ఉద్దేశం ఉన్నప్పుడు డెఫినెట్గా. అండ్ ఇంకొకటి ఏంటంటే, చెప్పేది రోడ్డు మీదకి వెళ్ళి ధర్నాలు చేయడము, లేకపోతే ఆవేశంగా ప్రభుత్వ ఆస్తుల్ని డిస్ట్రాక్ట్ చేయడము, ఇలాంటివి మాత్రం డెఫినెట్గా జరగకూడదు అనేది మా ఏదైతే ఉద్యమం ఉందో, మన అందరి ఉద్యమం ఏదైతే ఉందో దాని ఆశయం. సో అలాగే కొనసాగిద్దాం, ఎందుకంటే ఒకరికొకరు మనం ఈచ్ వన్ ఒకరికొకరు తెలియము, బట్ అనవసరంగా గ్రడ్జెస్ పెంచుకోవడం, ఒక వ్యక్తి గురించి ఒపీనియన్స్ తెచ్చేసుకోవడం, వీళ్ళు చెడ్డోళ్ళు వీళ్ళు మంచోళ్ళు అని, ఇది ఏం కాదు ఈ ప్రత్యేక హోదా అనే దాంట్లోకి. దయచేసి మీరు ఆ గ్రూప్ ఏదైతే ఉందో నెంబర్ కింద షేర్ చేస్తాము డెఫినెట్గా. అండ్ దాంట్లో జాయిన్ అయ్యేవాళ్ళు రాజకీయాలకు అతీతంగా మీ ఉద్దేశాలు ఉంటాయి, రేపు పొద్దున్న వాదించడం కానీ ఎవరిని ప్రొవోక్ చెయ్యము, మా ఉద్దేశం ప్రత్యేక హోదాని సాధించడం మాత్రమే అనేవాళ్ళు దయచేసి జాయిన్ అవ్వండి అని నా హంబుల్ రిక్వెస్ట్. అండ్ రమేష్ గారు హాయ్ అండి, అండ్ రమా శ్రీను గారు హాయ్. సో ఇంకా టాపిక్లోకి వెళ్తే, యాక్చువల్గా నాకు నిన్న కన్ఫ్యూషన్ వచ్చిందన్నమాట. జగన్మోహన్ రెడ్డి గారు రాజధానుల గురించి మాట్లాడారా, లేకపోతే అభివృద్ధి వికీర్ణ కేంద్రాలుగా మాట్లాడారా అని తర్వాత క్లియర్ అయిన తర్వాత, మూడు రాజధానులు అని తెలిసిన తర్వాత ఐ గాట్ సర్ప్రైజ్డ్. మనం అభివృద్ధి చూసుకుంటామా, రాజధానులు ఎన్ని ఉన్నాయని చూసుకుంటామా? ఏంటంటే ప్రస్తుతం ఫర్ ఎగ్జాంపుల్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ గుంటూరు అండ్ ఎగ్జిక్యూటివ్ ఇన్ వైజాగ్ అనుకుందాం, అండ్ హైకోర్ట్ ఇన్ కర్నూలు అనుకుందాం. కర్నూలుకి వచ్చే లాభం ఏంటంటే ప్రెస్టీజియస్ హైకోర్ట్ మా ఊర్లో ఉంది అని తప్ప వచ్చే లాభం ఏంటి, దానివల్ల జరిగే అభివృద్ధి ఏంటి? కేవలం కేసు కోర్టులకు వచ్చి వెళ్తారు ఫర్ ఎగ్జాంపుల్. బట్ ఎప్పుడైతే అమరావతి ఇది సెంట్రల్గా ఉందో, విజయవాడ అనేది కేంద్ర సెంట్రల్ ఉందో, అటు కర్నూలుకి వాళ్ళకి లేకపోతే ఇటు వైజాగ్ నుంచి శ్రీకాకుళం వీళ్ళందరికీ, అంటే
ఈక్వల్ డిస్టెన్స్ అనుకోండి, ఈక్వల్ ఆర్ లైక్ అప్రాక్స్ మధ్యలో ఉంది కాబట్టి ఇట్ ఈస్ ఈజీ టు రీచ్ అవుట్. ఫర్ ఎగ్జాంపుల్ కర్నూలులో ఉంది, శ్రీకాకుళం నుంచి ఒక పేద అతను ఏదో పనుండి రాజధానిలో పనుండి చేసుకోవడానికి వచ్చినప్పుడు ఆ కేసు తన కేసు కోసం మళ్ళీ కర్నూలుకి ఇంకో జర్నీ, అసలే పెరిగిన ఆర్టీసీ ఛార్జ్లు అలా తడిపి మోపిడవుతున్నాయి పాపం ఆ పేదవాళ్ళకి. అలాంటి వాళ్ళకి ఇక్కడ మళ్ళీ ఈ పని ఇక్కడ చూసుకుని మళ్ళీ అక్కడి నుంచి సెక్రటేరియట్కి వెళ్ళాలి అంటే, సెక్రటేరియట్కి వెళ్ళాలంటే వాళ్ళ పనులు అవ్వాలి అంటే ఎంత ఎంత ఖర్చుతో కూడుకున్నదో ఒకసారి ఆలోచించాలి. అన్నీ ఒక చోట ఉంటే జరగడం వేరే, ఒక్కొక్క చోట ఉండడం వేరే. అండ్ మోర్ ఓవర్ మన దురదృష్టం అంటే ఎక్కువ మెజారిటీ వచ్చిన ముఖ్యమంత్రి ఉన్నారని అది మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలా, లేకపోతే ఆయన మీద అప్రూవ్ అయినా అవ్వకపోయినా కేసులు ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా. ఆయన ప్రతి శుక్రవారం హైదరాబాద్ కోర్టుకి అటెండ్ అవ్వాలి కాబట్టి నెల వారానికి 60 లక్షలు, దాదాపు 64 లక్షలు ఎంతో, అట్లీస్ట్ 60 లక్షలు వేసుకున్నా కానీ ప్రజల సొమ్ము ఆయన సొంతంగా పెట్టుకుని వెళ్ళట్లేదు. ప్రజల సొమ్ము వినియోగించుకుని ఆయన 60 లక్షలు పెట్టుకుని ఏదైతే నాంపల్లి కోర్టులో అటెండ్ అవ్వ వస్తున్నారు. ఫర్ ఇన్స్టింక్ట్ ఇదే ఫ్యూచర్లో అమరావతిలో కనుక అడ్మినిస్ట్రేషన్ పెట్టి అందరు మంత్రులు సెక్రటేరియట్కి వెళ్ళాలి అంటే ఎంత ఖర్చు అవుతుంది, ఇది ఎవరు భరిస్తారు, ఎవరి ఈ భారం అంతా ఎవరి నెత్తి మీద పడుతుంది కూడా ఒకసారి ప్రజలు ఆలోచించాల్సిన విషయం కదా. అండ్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆలోచన ఎందుకు రాలేదో నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అంటే ఒక్కటి మూడే ఎందుకు అంటే వైజాగ్ లేకపోతే కర్నూలు అండ్ ఈ అమరావతి ఎందుకు అనుకున్నారు? మేబీ ఆయన 13 జిల్లాలు ఉన్నాయి కాబట్టి 13 క్యాపిటల్స్ పెట్టేసి ఉంటే రేపొద్దున ఫ్యూచర్లో రాజధానుల ఇష్యూ కూడా రాదు కదా, ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టాలని ఇష్యూ రాదు. డిస్ట్రిక్ట్కి ఒకటి పెట్టేశారంటే వెస్ట్ గోదావరి అంటే తాడేపల్లిగూడలో లేకపోతే ఏలూరులోనో లేకపోతే ఈస్ట్ గోదావరి అంటే రాజమండ్రి ఇంట్లోనో కాకినాడలోనో ఇలా ప్రతి జిల్లాకి ఒక్కొక్క క్యాపిటల్ పెట్టుకుని వెళ్ళిపోతే ఇంకా రేపొద్దున్న ఏ జిల్లాకి ఆ రాష్ట్రం కావాలి అని అడిగినప్పుడు ఈజీగా ఉండేదేమో. ఆ రకంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించాల్సిందే. యాక్చువల్గా నా మాటలు ఫన్నీగా ఉన్నాయి కదా, సేమ్ వే 3 క్యాపిటల్స్ అంటే మాకు అలాగే ఉంది. అండ్ అభివృద్ధి వికీర్ణం అంటే ఇప్పుడు రాయలసీమలో పరిశ్రమలు తీసుకురండి, వాళ్ళ పంటలకి ఏదైతే సస్యశ్యామలంగా అవ్వాలో అది దాని గురించి ఆలోచించండి, రైతుల సమస్యల మీద ఆలోచించి దానికి ఏ రకమైన సొల్యూషన్ కావాలి అని ఆలోచించండి. అలాగే మనకి వైజాగ్ అండ్ కాకినాడ మచిలీపట్నంలో ఏదైతే సముద్ర రవాణా ఇది ఏదైతే ఉందో మెరైన్ దానికి సంబంధించి ఎలా అభివృద్ధి చేయాలో అని ఆలోచించండి. అమరావతిలో 3 ఉంటే నష్టం ఏంటి? ఇప్పుడు హైకోర్టు అంటే నా ఒపీనియన్ నేను షేర్ చేసుకుంటున్నాను, ఇక్కడ మళ్ళీ ఇలా అన్నారు అలా అన్నారు అని మళ్ళీ నన్ను రకరకాలు మాట్లాడితే ఇట్స్ ఆల్ అప్ టు యూ, మీరు మాంటారు అని అనుకోను. ఎందుకంటే ఇక్కడ జన సైనికులకు కూడా నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఒక వ్యక్తిని మాట్లాడేటప్పుడు దయచేసి వ్యక్తిని వ్యక్తిగానే మాట్లాడండి. ఎందుకంటే మనం అనడం ఒక వంతు అయితే అనిపించుకోవడం ఇంకొక వంతు మనం. సో విమర్శనాత్మకంగా ఏదైతే సమస్య ఉందో దాని మీద విమర్శనాత్మకంగానే మనం మాట్లాడదాం, మనం కించపరిచే విధంగా బాడీ షేమ్ చేసేలాగా మాత్రం జన సైనికులు మాట్లాడొద్దు అనేది నా హంబుల్ రిక్వెస్ట్. ఇంకా అవతల ఎవరైనా మాట్లాడుతున్నారంటే అది మన కంట్రోల్లో లేదు, వాళ్ళ నాయకులు చూసుకోవాల్సిన అవసరం ఉంది, వాళ్ళ ఎవరైతే గైడెన్స్ ఇస్తున్నారో వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం ఉంది. అండ్ నిన్న ఎవరో మాట్లాడారండి, నేను వ్యక్తి పేరు కూడా మెన్షన్ చేయాలనుకోవట్లేదు. యాక్చువల్గా నేను యూజువల్గా మెన్షన్ చేయను ఆ వ్యక్తుల పేర్లు ఎవరే అయినా సరే, బట్ చెప్పిన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి ఎన్ఆర్ఐలు కోట్లు ఇచ్చేసారంటండి ఎవరో, నా పేర్లు చెప్పనా అంటున్నారు. మరి వాళ్ళే వేరే వాళ్ళని బెదిరిస్తున్నారా, థ్రెటన్ చేస్తున్నారా, చెప్పొచ్చు కదా మీ దగ్గర సాక్ష్యాలు ఉంటే చెప్పొచ్చు కదా అని చాలాసార్లు అడగడం నేను విన్నాను. సో దయచేసి అంటే ఐ థింక్ షీ నోస్ హూ షీఈస్. సో దయచేసి పవన్ కళ్యాణ్ గారు ఎంతెంత ఏ ఎన్ఆర్ఐ దగ్గర ఎన్ని కోట్లు తీసుకున్నారో దయచేసి చెప్పాల్సింది. ఎందుకంటే ఇప్పటి వరకు మాకు
ప్యాకేజ్, చంద్రబాబు నాయుడు గారి దగ్గర ప్యాకేజ్ తీసుకున్నారు అనడానికి సాక్ష్యం లేదు. మీ దగ్గర ఏదైనా సాక్ష్యం అంటే చూపించండి, డెఫినెట్ గా వీ అగ్రీ ఫర్ ఇట్. అండ్ ఎవరైతే పేర్లు చెప్తా అన్నారు కదా, ఎన్ఆర్ఐల ఎవరు ఎంత తీసుకున్నారని పేర్లు మెన్షన్ చేస్తా అన్నారు, ప్లీజ్ గో అహెడ్ అండ్ మెన్షన్ ద నేమ్స్ అండి. ఎందుకంటే నేను కన్సర్న్ అవుతున్నాం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పార్టీని నడపడం ఎలాగ, దానికి ఎలాగ ఫండింగ్ వస్తుంది, ఎలా నడపాలి అనేది లిటిల్ కన్సర్న్ టు పార్టీలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి. అది సమస్య అవుతుందో లేదో తెలియదు, కానీ బయట నుంచి చూసిన మా జన సైనికులందరికీ చాలా సమస్యగానే కనపడుతుంది. ఎందుకంటే అవినీతికి దూరంగా ఈ డబ్బుతో పంచిపెట్టే రాజకీయాలు లేకుండా చేయాలనేది పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాల్లో ఒకటి కాబట్టి మేము అదే ఫాలో అవుతున్నాం కాబట్టి, అట్లీస్ట్ అంటే ఈ ఏదైతే ఉందో ఈ ప్యాకేజ్లో అవన్నీ బయట పెడతారని ప్లీజ్ మై హంబుల్ రిక్వెస్ట్. ఎందుకంటే చాలామంది రాజారావుతేజ గారి గురించి కూడా మాట్లాడమని అడిగారు నన్ను, బట్ నాకు ఇప్పటికీ ఒక ఒపీనియన్ ఉంది. ఆయన ఇంటర్వ్యూలో ఎవరైనా అడిగిన దానికి రెండు 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 విషయాలు తప్పితే ఆయన ఏది బ్యాడ్గా మాట్లాడతలేదు. మీరు కనుక ఎవరైనా అబ్జర్వ్ చేస్తే మిగిలిన అన్ని ఆయనకి డబ్బు లేదు, డబ్బు పిచ్చి లేదు, కుల పిచ్చి లేదు, ఇలా అన్ని మాట్లాడుతున్న ఆయనకి రెండే రెండు విషయాల్లో ఆయన అది కూడా అక్కడ ఉన్న యాంకర్స్ గుచ్చిగుచ్చి అడుగుతా ఉంటే ఆయన చెప్తున్నారు ఇంకేంటి ఇంకేంటి అంటే ఆయన డేంజరస్ టు సొసైటీ, ఏ రంగం డేంజరస్ టు సొసైటీ అనేది ఆయన ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది. సో సో ఆయన చెప్పిన దాంట్లో మతం కులం గురించి, దీని గురించి ఇంకొక ఆయన నన్ను అడిగారు, అంటే ఇట్స్ అ క్వశ్చన్, ఏంటండి మీ ఒపీనియన్ ఏంటి అండ్ ఆయన పవన్ కళ్యాణ్ గారు జగన్ రెడ్డి గారు రెడ్డి గారు అని పెడుతున్నారు, మతం అంటే కులం రెడ్డి అని పెట్టుకోవడం తప్ప, క్రిస్టియన్ అయితే కులం అని పెట్టుకోవడం తప్ప అని అడిగారు. డెఫినెట్గా నా ఆన్సర్ ఏంటంటే అక్కడ ఫోర్ జనరేషన్స్ నుంచి, అంటే ఇప్పుడు రాజారెడ్డి గారు ఫాదర్ నుంచి కూడా వాళ్ళు క్రిస్టియానిటీ మెయింటైన్ అవుతున్నారు. మరి మెడ్రాస్ హైకోర్టు ఎందుకు తీర్పు ఇచ్చినట్టు ఒకసారి మతం మార్చుకుంటే కులం ఉండకూడదు అని? వి హ్యావ్ నో ఆన్సర్స్ ఫర్ దట్. వాళ్ళని అయితే విమర్శించాం. అయితే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అంటే మాత్రం ఎన్ని రకాల మంది వచ్చి అటాక్ ఇస్తారు అనేది అందరికీ తెలుసు. అండ్ యా ఆయన క్వశ్చన్ నేను తిప్పి అడుగుతాను, రెడ్డి పెట్టుకోపోవడంలో తప్పేమన్నా ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి అని పెట్టుకోవడంలో తప్పులేదు, కరెక్టే, పెట్టుకోపోవడంలో కూడా. అంటే అన్ని జనరేషన్స్ నుంచి క్రిస్టియానిటీ మెయింటైన్ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి అని పెట్టుకోపోవడంలో కూడా తప్పులేదు కదా. పోనీ ఆయనకాయన పెట్టుకున్నారు ఆ రెడ్డి నేము ఓకే రాజశేఖర రెడ్డి గారు అంటే ఇప్పుడు నా మీదకి వచ్చి పడతారు ఎంతమంది అంటే చిన్ని నాయుడు అని వెనకాల నాయుడు ఎందుకు పెట్టుకున్నావు అని ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు శంఖ అంటే చెవిటాడు ముందు శంఖం ఊదినట్టే నేను మా ఫాదర్ పేరు నేను పెట్టుకున్నాను, అది నా వెనకాల మా ఫాదర్ పెట్టిన పేరు కాదు, నా నేమ్ వెనకాల నాయుడు లేదు, బట్ మా ఫాదర్కి వాళ్ళ పేరెంట్స్ పెట్టిన పేరులో నాయుడు ఉంది. సో ఐ యాడెడ్ ఇన్ మై నేమ్, ఐ మై సెల్ఫ్ యాడెడ్ మై నేమ్ యాజ్ నాయుడు. అది ఎందుకంటే మా ఫాదర్ నాతో ఉంటే ధైర్యం నాకు చాలు అన్నది నా ఫీలింగ్, సో అది పెట్టుకున్నాను. ఇప్పుడు నా అలా పెట్టుకున్నాను నేను అని చెప్పండి, అంతేగాని నాకు రెడ్డి ఫీలింగ్ లేదు, నా కులం రెడ్డి కాదు అని చెప్పమనండి. ఒపీనియన్ అడిగారు కదా, దానికోసం చెప్తున్నాను. యాక్చువల్గా ఇన్ జనరల్ పెట్టుకోపోవడంలో కూడా తప్పులేదు కదా అనేది, బట్ అప్పుడు మెన్షన్ చేస్తే ఏ రకంగా మెన్షన్ చేస్తే ఆయనకి ఫీలింగ్ వస్తుంది అనేది దానికి. అండ్ ఇంకొకటి కూడా నేను చెప్పాను, ఒక అందవిహీనంగా ఉండే ఒక స్త్రీని హీరోయిన్ ఎలా ఉండాలి, హీరోయిన్ బాగుందా లేదా అంటే వాళ్ళ ఒపీనియన్ చెప్తారు సినిమా యాక్టర్, అంటే ఈజీగా అర్థం అవడానికి చెప్తున్నాను. అందంగా ఉండాలి హీరో అంటే చాలా అందంగా ఉండాలి అంటే వాళ్ళు ఎంత అందవిహీనంగా ఉన్నా కానీ హీరో బాగున్నాడు బాగోలేదని ఒక ఒపీనియన్ చెప్తారు. ఎందుకంటే వాళ్ళు పబ్లిక్ ఫిగర్స్ సెలబ్రిటీస్ అండ్ దే కమ్ ఆన్ టు ద స్క్రీన్ కాబట్టి వాళ్ళు ఇలా ఉండాలి అని డిఫైన్ చేసేసుకుంటాం, హీరో అంటే ఇలా ఉండాలి హీరోయిన్ అంటే ఇలా ఉండాలి అని.
మరి ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలో కూడా కొన్ని కన్ఫైన్ గా ఒక కొన్ని ఒపీనియన్స్ ఉంటాయి కదా, కొన్ని ఎథిక్స్ తో కొన్ని క్లియర్ ఒపీనియన్స్ తో వెళ్ళాలి అని ఎవరైనా కన్ఫైన్ చేస్తారు కదా. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అడగాలి ఎందుకు అడగాలి అంటే, యా ఓడిపోతే కనుక ఒక రాష్ట్రంలో ఒక మనిషిగా ఆయన అడుగుతున్నారు, మరి సమాధానం చెప్పొచ్చు కదా. దానికోసం మత విద్వేషాలు రగులుస్తున్నారు, ఇవన్నీ ఎందుకు? అండ్ మోర్ ఓవర్ సాక్షి గురించి అయితే, ఆ పేపర్ గురించి అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు అండ్ పార్టీయే చెప్పారు, సాక్షిలో తప్పుడు వార్త ప్రచరిస్తున్నామని, ప్రచురించారు అని. ఏది బియ్యం విషయంలో బేసిక్గా ఇక్కడ ఎవరు అబద్ధం ఆడారు అని కూడా చాలా కన్ఫ్యూజన్. ఎందుకంటే అది సన్న బియ్యం అనేదానికి మేము నాణ్యమైన సన్న బియ్యం ఇస్తామని జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎవరైనా మార్ఫింగ్ చేశారో నాకు తెలియదు. ఆ వీడియో అయితే ఎలక్షన్స్ ముందుది వైరల్ అవుతుంది. మరి ఈరోజు సాక్షి పేపరు అది అబద్ధమా, లేకపోతే సాక్షి పేపరు తప్పుడు రాతలు రాసింది అన్నది అబద్ధమా, లేకపోతే అది నిజమైతే సాక్షి పేపర్ని ఇంకే విషయంలోనూ నమ్మక్కర్లేదు, ఎందుకంటే వాళ్ళే కంక్లూడ్ చేశారు తప్పుడు రాతలు రాస్తుంది సాక్షి అని. సో డెఫినెట్ గా ఇది చదివి ఎవరో నమ్మక్కర్లేదు. ఇప్పుడు మత విద్వేషాలు అనుకుంటే ఏదో ప్రచురిస్తున్నారు కదా సాక్షి వల్ల, అది కూడా మనం నమ్మక్కర్లేదు, ఎందుకంటే వాళ్ళే కంక్లూడ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు హిమ్సెల్ఫ్ కంక్లూడెడ్ దట్ ఇట్స్ అ ఫేక్ న్యూస్, వాళ్ళు అబద్ధం రాశారు అని ఆయనే కంక్లూడ్ చేశారు. కాబట్టి ఇదర్ వీ హ్యావ్ టు టేక్ దట్ వన్. ఈ విషయంలో కూడా పెద్ద వరి అవ్వాల్సింది ఏం లేదు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేది సీఎంగా మీరు ఎలా ఉండాలి అనే దానికి ఒక అభిప్రాయం చెప్పి ఉండొచ్చు. సో దాన్ని సీరియస్గా చేసుకోక్కర్లేదు. అండ్ ఇంకొకళ్ళు జనసేన, ఇందాక మాట్లాడినావిడే జన సైనికులు ఉన్మాదుల్లాగా లేకపోతే పిచ్చోళ్ళలాగా ఏది కల్కి భగవాన్ భక్తులకి మత్తు మంది ఇచ్చినట్టు అని మేము కూడా సేమ్ అనుకుంటా ఉంటామండి. మీలాంటి వాళ్ళని చూసినప్పుడల్లా ఎలా అనుకుంటాం అంటే, అనుకోకుండా ఒక రోజులో ఒక పిచ్చోడు అదేది ఇలా సర్కిల్ వేసుకుని, ఇంతకు ముందు ఇప్పుడు లేటెస్ట్ గా అంటుంది కాదు అలాగే, కొన్ని వాళ్ళు ఏమన్నా మర్యాదగా మాట్లాడుతున్నారంటే ఒకసారి మీరు, నేను యూజువల్ ఏంటి 99.99% అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ నా వీడియోస్లో ఉండదు, ఎట్టి పరిస్థితిలోనూ ఉండదు. సో ఇఫ్ యూ కెన్ ప్రూవ్ దాట్ లైక్ విల్ సీ దాట్. నా దాంట్లో ఉండదు, బట్ ఒకవేళ నా పోస్ట్ ఎవరైనా కనుక పోస్ట్ చేస్తే యూట్యూబ్లో, దాని కింద కామెంట్లు మీరు చదవండి, మీకే అర్థమవుతుంది ఎవరు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఎందుకు యూజ్ చేస్తున్నారు, ఎవరు యూజ్ చేస్తున్నారు అనేది, ఎవరు ఉన్మాదులు అనేది కూడా మీకు తెలుస్తుంది. ఎందుకంటే పోనీ మిమ్మల్ని అవతలోళ్ళు అన్నారు అని మీరు ర్యాష్ గా మాట్లాడతాము ఏదో చేశారు అంటే మీ మీద కామెంట్లు వచ్చినాయి అంటే దట్స్ డిఫరెంట్ స్టోరీ. అంటే ఎవరైనా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కావచ్చు, లేకపోతే అలా సౌండ్ వచ్చే లాంగ్వేజ్ కానీ యూజ్ చేసినప్పుడు వాళ్ళు కూడా మీకు రిటార్డ్ ఇచ్చారు అంటే డిఫరెంట్ స్టోరీ. కానీ మరి నాది ఇప్పుడు వరకు వీడియోస్ నేను ఎప్పుడు ఇష్యూ మీద ఇష్యూ బేస్డ్ క్వశ్చన్స్ తప్పితే ఎప్పుడు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేసి నాకు తెలిసి నా నాలెడ్జ్లో ఎప్పుడు యూజ్ చేయలేదు. బట్ ఇఫ్ యూ సీ ద కామెంట్స్ ఇన్ నేను చూసుకోను కాబట్టి నాకు డెఫినెట్గా తెలీదు, అండ్ ఐ డోంట్ గో దేర్ టు సీ నాస్టీ కామెంట్స్ ఆన్ మీ. సో ఐ నెవర్ గో ఇన్ టు యూట్యూబ్ అండ్ వాచ్ వాట్ కైండ్ ఆఫ్ కామెంట్స్ ఐ హ్యాడ్ అని. సో డెఫినెట్గా మీరు వెళ్ళి చూడండి ఎలాంటి కామెంట్స్ చేశారో, దానికి ఏ పార్టీ వాళ్ళని మీరు నిందిస్తారో కూడా ఒకసారి ఆలోచించుకోండి. అండ్ జన సైనికుల్లో ఎక్కువ మంది ఎడ్యుకేటెడ్ హైలీ అంటే హైలీ ఎడ్యుకేటెడ్ ఉన్నారు, ఒకవేళ చదువుకోకపోయినా సంస్కారాన్ని పాటించే వాళ్ళు ఉన్నారు చాలా తక్కువ మంది. అంటే ఇప్పుడు మీరు చదువుకున్న ఇలా మాట్లాడుతున్నారు అలా మాట్లాడుతున్నారు అంటే, మీరు ఒకరిని ఎగ్జాంపుల్గా తీసుకుని వాళ్ళని తిట్టారు ఆయన వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు ఒక వ్యక్తిని బ్రాండ్గా తీసుకోవడం అనేది రాంగ్ థింగ్ అనేది నా ఒపీనియన్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి సంబంధించి ఒక ఆయన యుఎస్ నుంచి అనుకుంటా నాకు, అంటే అబ్రాడ్ అని తెలుసు కానీ ఎక్కడుంటారు అనేది తెలీదు. ఆయన లాంగ్వేజ్ వింటే నిజంగా అంటే రిక్షా వాళ్ళు లేకపోతే రెగ్యులర్గా డైలీ లేబర్ చేసేవాళ్ళు అంటే వాళ్ళు చదువుకోకుండా ఉండి వాళ్ళ లాంగ్వేజ్ కూడా మచ్ బెటర్ దాన్ హిమ్ అనిపిస్తుంది నాకైతే మాత్రం.
అలా యూజ్ చేస్తారు. మరి ఆయనే బ్రాండ్ తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి సంబంధించి, వైఎస్ఆర్ సిపి పార్టీకి సంబంధించి అందరూ ఉన్మాదులే, అందరూ అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు, ఒక్కళ్ళు కూడా చదువుకున్నట్టు బిహేవ్ చెయ్యరు అని గ్రాంటెడ్గా ఇచ్చేద్దామండి. అండ్ ఓకే, నేను పవన్ కళ్యాణ్ గారిని ఒక వ్యక్తిగా గౌరవిస్తున్నాను, ఎందుకంటే ఆయన గురించి జనరల్లీ ఇన్ సొసైటీ యాజ్ అ హ్యూమన్ ఉన్న ఒపీనియన్ బట్టి. అండ్ మీరే పార్టీ అనేది నాకే చాలాసార్లు కన్ఫ్యూజన్ వస్తుంది. అండ్ మొన్న ఒక స్టేట్మెంట్లో చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారికి, వాళ్ళ చెల్లిని కామెంట్ చేశారు కాబట్టి ఆ పెయిన్ తెలిసింది అని. మరి మా లాంటి వాళ్ళ మీద ఎన్ని కామెంట్స్ వేస్తున్నారు, మా జనసేనలో కీలకమైన పాత్ర పోషిస్తున్న లేడీస్ మీద ఎలాంటి కామెంట్స్ వస్తున్నాయి, దానికి జగన్మోహన్ రెడ్డి గారు అంటే అంటిల్ అండ్ అన్లెస్ మనకి గుచ్చుకుంటే కానీ రియాక్ట్ అవరు అని చెప్తున్నారా? ముఖ్యమంత్రి కేడర్లో ఉన్న ఆయన కూడా మనకి గుచ్చుకుంటే కానీ అది రియాక్షన్ రాదు, దానికి యాక్షన్ తీసుకోరు అని చెప్తున్నారా మీరు? జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు విషయంలో బాధపడ్డారు కాబట్టి ఈరోజు ఆ లా తీసుకొచ్చారని మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో దానికి అంటే ఇక్కడ నిష్పక్షపాతంగా డెఫినెట్గా ఉండాలి అంటే నా కామెంట్స్ కింద చూసుకోండి ఎంతమంది మీద యాక్షన్ తీసుకుంటారో మరి తీసుకోమని చెప్పండి అండి. యాజ్ వెల్ జనసేన పార్టీలో ఉన్న కీలకమైన పాత్ర పోషిస్తున్న లేడీస్ వాయిస్ కింద ఎన్ని కామెంట్స్ వస్తున్నాయి, మరి వాళ్ళని ఎంతమంది మీద యాక్షన్ తీసుకుంటారో అది కూడా కన్సిడర్ చేసి మాట్లాడితే బాగుంటుంది డెఫినెట్గా. అండ్ ఇంకొకటి, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం తప్పు అని మాట్లాడే వాళ్ళకి ఇంకొకటి కూడా చెప్తాను, అంటే ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి అని. ఆ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్షంలో ఉన్నారు, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆయనది ఒక పార్టీ ఉంది, ఆ పార్టీకి ఒక అధ్యక్షుడు ఆయన. సో ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఆయన్ని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అని మాట్లాడారా? నేనైతే వింటాను, జరగలేదు. యూజువల్గా ఎప్పుడు ఒక యాక్టర్ అని మాట్లాడతారు, యాక్టర్ గారు ఉన్నారు అని మాట్లాడతారు, తప్పితే ఇప్పుడు జనసేన పార్టీ అధ్యక్షుడు అని, అది చిన్నదా లేకపోతే పెద్దదా అనేది క్వశ్చన్ కాదు. ఒక పార్టీ ఉంది, దానికి ఒక అధ్యక్షుడు ఉన్నారు అంటే మరి డెఫినెట్గా గౌరవించి మాట్లాడాల్సిన ఆవశ్యకత ఏ పార్టీ నాయకుడికైనా ఉంది. సో వాళ్ళ పర్సనల్ థింగ్స్ మాట్లాడుతున్నా, మరి వాళ్ళకి ఏ రకంగా గౌరవం ఇవ్వాలి అనేది కూడా మీరు కూడా ఆలోచించి మాట్లాడాలి. అండ్ ఉరిమురిమి చూసేస్తే భయపడే వాళ్ళు చాలా తక్కువ మందండి. అంటే మీరు కూడా మీ లాంగ్వేజ్ కూడా బెటర్గా, అంటే మీరు కన్వే చేయాల్సింది, అవతల వాళ్ళకి మాట్లాడటం రాలేదు అంటే మీరు అదేవిధంగా సాఫ్ట్గా కన్వే చేయాల్సింది. అండ్ మేము సలహాలు అడిగినప్పుడు మీరు సలహాలు ఇస్తే కొన్నిసార్లు ఏంటంటే అడిగినప్పుడు ఇవ్వండి, ఉచిత సలహాలు మేము అడగట్లేదు. అంటే సొసైటీలో చాలా 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 సమస్యలు ఉన్నాయి, మీరు కొన్నాటిలో ఇన్వాల్వ్ అవుతారు, అండ్ యూ డూ సంథింగ్ దట్స్ గుడ్, గో హెడ్ అండ్ డూ దట్ వే. అండ్ మన పార్టీకి మనం ఎవరి పార్టీలు కాదు ముందు చూసుకుందాం, పక్కన వాళ్ళకి సలహాలు ఇచ్చే ముందు మన పార్టీ ఎంతవరకు ఉంది, మన పార్టీ రాష్ట్రంలో ఎంతవరకు ఉంది, దేశంలో ఎంతవరకు ఉంది అనేది కూడా ఒకసారి ఆలోచించుకుని మనం చేసుకుందాము. దాని మీద విమర్శలు సద్విమర్శలు చేసుకుందాం. పర్సనల్ అటాక్స్ కానీ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడతాం, ఎందుకంటే మీ గురించి మాట్లాడమని చాలామంది చెప్పారు, మీ పర్సనల్ లైఫ్ గురించి, ఈ ఫెయిల్యూర్స్ గురించి మాట్లాడమని చెప్పారు. బట్ ఇట్ ఈస్ నాట్ మై ఒపీనియన్, ఇట్ ఈస్ నాట్ మై కల్చర్ టు టాక్ అబౌట్ యూ పర్సనల్లీ, ఎందుకంటే నాకు తెలిసింది మీరు టీవీ వరకే అంతవరకే జడ్జ్ చేయగలను, అంతవరకే మాట్లాడగలను, అంతవరకే నా ఒపీనియన్ చెప్పగలను. సో మళ్ళీ నేను జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ 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 రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, 3 రాజధానులు మాకు సరిపోవండి, 13 రాజధానులు కావాలని మేము కోరుకుంటున్నాము. సో డిస్ట్రిక్ట్కి ఒక రాజధాని పెట్టాలని మై హంబల్ రిక్వెస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు. ఒకటైతే సరిపోదు, ఎందుకంటే రేపొద్దున ఫ్యూచర్లో ఏ జిల్లాకి ఆ జిల్లా మాకు రాష్ట్రం, ప్రత్యేక రాష్ట్రం కావాలని పోరాటం చేస్తారు. ఎందుకంటే మన ఇప్పుడున్న పరిస్థితుల్లో బడ్జెట్ లేదు అంటే 3 రాజధానులు అంటున్నారు. డెవలప్మెంట్లో ఏమన్నా మీరు చేస్తే ఆల్ విల్ కోఆపరేట్ ఇన్ యూ, కోఆపరేట్ విత్ యూ ఆల్ ద వేస్, మేము కూడా మీకు కోఆపరేట్ చేస్తాం.
ఎందుకంటే అభివృద్ధి పరంగా మీరు ఏమైనా వికేంద్రీకరణ చేయాలి అనుకుంటే కనుక డెఫినెట్గా మేము మీకు కర్నూలులో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఇండస్ట్రీ పెట్టాలనుకుంటున్నారు అంటే మంచిది, ఇక్కడ యురేనియం లేకపోతే ఇలాంటి ప్రజలకి హాని కలిగించే కాకుండా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కియా ఇలాంటివి అయితే వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అక్కడ అభివృద్ధి అంటే ఒకసారి ఉద్యోగాలు వస్తే అక్కడికి ఫ్యామిలీస్ షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫ్యామిలీ షిఫ్ట్ అయితే మాల్స్ కానీ లేకపోతే ఇలా ఏదైనా వాణిజ్యపరమైన అభివృద్ధి చాలా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి అలాంటిది ఫోకస్ చేయండి. లేదంటే మాకు 3 సరిపోవండి, 13 జిల్లాలకి 13 రాజధానులు కావాలి. సో థింక్ చేయండి, ఎందుకంటే మీకు వచ్చే గొప్ప గొప్ప ఆలోచనలు ట్రెండ్ అంటే మీరు సౌత్ ఆఫ్రికా అన్నారు, ఏయో దేశాలు అన్నారు, సో అవన్నీ కాకుండా మనం ట్రెండ్ ఫాలో అవడం ఎందుకు, ట్రెండ్ సెట్ చేద్దాం. అంటే అమెరికా కూడా ఈరోజు వాషింగ్టన్ డీసీ అంటున్నారు, కానీ యాక్చువల్గా ఫస్ట్ వచ్చింది ఫిలడెల్ఫియా. అక్కడి నుంచి మారిన పరిస్థితులు ఏంటి అన్నీ కూడా ఒకసారి మీకు వీలైతే, మీకు బుక్స్ చదివే అలవాటు ఉంటే కనుక ఒకసారి చదివి అసలు ఎందుకు ఇలా డెవలప్ అయింది న్యూయార్క్ యాజ్ ఫైనాన్షియల్ క్యాపిటల్ అని. న్యూయార్క్ ఒకటే కాదు, ఇంకా క్యాపిటల్స్ ఉన్నాయి మనకి. అంటే నేను చెప్తే చాలామందికి ఏంటంటే నాకేం తెలీదు అని, సో ఐ వాంట్ టు బీ లైక్ దాట్, నాకు నాలెడ్జ్ లేదు అనే అభిప్రాయం కొంతమందికి ఉంది. సో ఫైన్, ఐ విల్ బి లైక్ దాట్. అండ్ ఎందుకు న్యూయార్క్ ఫైనాన్షియల్ క్యాపిటల్ అయింది, ఎందుకు కాలిఫోర్నియా ఉంది, మరి అది అంతా ఎడారు కదా కాలిఫోర్నియా, సో వై కాలిఫోర్నియా ఈజ్ ఫేమస్ ఫర్ అండ్ ఎక్స్పెన్సివ్, అండ్ వై న్యూయార్క్, వై పెన్సిల్వేనియా, వై న్యూజెర్సీ, ఇవన్నీ ఒకసారి మీరు వీలైతే చదవండి. అమెరికా చరిత్ర షార్ట్ ఫామ్లో కూడా దొరుకుద్ది, సో యూ కెన్ రీడ్ అబౌట్ ఇట్ అండ్ లెట్ అస్ నో. మనం అండ్ జగన్మోహన్ రెడ్డి గారు, మనం ట్రెండ్ ఫాలో అవ్వకూడదండి, ట్రెండ్ సెట్ చేయాలి. సో 13 రాష్ట్ర రాజధానులు పెట్టుకుందాం మనం, అండ్ వీల్ గో ఫ్రమ్ దేర్ అండ్ వీ సపోర్ట్ ఇన్ దట్. అదర్వైజ్ అభివృద్ధి వికీర్ణం అయితే మాత్రం ట్రూలీ ట్రూలీ వీ హార్ట్ ఫుల్లీ సపోర్ట్ యూ. ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఫర్ ఓన్లీ క్యాపిటల్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఓన్లీ 3 అంటే మేము ఒప్పుకోం. 13 జిల్లాలకి 13 రాజధానులు కావాలని మై హంబుల్ రిక్వెస్ట్ టు యూ. జై జనసేన, జై హింద్.